రైట్ ఇక డీటెయిల్స్ చూస్తే మైలవరం వైసీపీలో ఒక్కసారిగా కలకలం రేగింది. ఎమ్మెల్యే వసంతకృష్ణ ప్రసాద్ వైఖరిని నిరసిస్తూ పార్టీ మండల మాజీ అధ్యక్షుడు బొమ్మసాని చలపతిరావు వైసీపీకి గుడ్ బై చెప్పేశారు. పార్టీ కోసం కష్టపడి పనిచేస్తున్నా, తనను గుర్తింపు ఇవ్వలేదని బొమ్మసాని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే మంత్రి జోగి రమేష్ పైన తీవ్ర విమర్శలు చేశారు. ఎన్నికల వేళ వీటిపిఎస్ కాంట్రాక్ట్ కార్మికులకు ఇచ్చిన హామీలు ఎందుకు నెరవేర్చలేదని ఎమ్మెల్యేను ప్రశ్నించారు ఆయన. వైసీపీ కార్యాలయాన్ని సొంత ఎస్టేట్ గా మార్చి ఇన్ఛార్జ్లను సూపర్వైజర్లుగా, పార్టీ నాయకులు కార్యకర్తలను స్వీపర్లుగా ఎమ్మెల్యే మార్చేశారని ఆరోపించారు. మైలవరం వైసీపీలో ఒక్కసారిగా కలకలం రేగింది. ఎమ్మెల్యే వసంతకృష్ణ ప్రసాద్ వైఖరిని నిరసిస్తూ పార్టీ మండల మాజీ అధ్యక్షుడు బొమ్మసాని చలపతిరావు వైసీపీకి గుడ్ బై చెప్పేశారు. పార్టీ కోసం కష్టపడి పనిచేస్తున్నా, తనకు గుర్తింపు ఇవ్వలేదని బొమ్మసాని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే మంత్రి జోగి రమేష్ పైన తీవ్ర విమర్శలు చేశారు. ఎన్నికల వేళ వీటీపీఎస్ కాంట్రాక్ట్ కార్మికులకు ఇచ్చిన హామీలు ఎందుకు నెరవేర్చలేదని ఎమ్మెల్యేను ప్రశ్నించారు ఆయన. వైసీపీ కార్యాలయాన్ని సొంత ఎస్టేట్ గా మార్చి ఇన్ఛార్జ్లను సూపర్వైజర్లుగా, పార్టీ నాయకులు కార్యకర్తలను స్వీపర్లుగా ఎమ్మెల్యే మార్చేశారని ఆరోపించారు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? రోజు రోజుకి వైసీపీలో అసంతృప్తి పెరుగుతూనే ఉంది. అయితే స్థానిక నాయకుల మీద కావచ్చు, అదేవిధంగా పార్టీ అధిష్టానం మీద కావచ్చు, నాయకులు అసంతృప్తి వ్యక్తం చేస్తానే ఉన్నారు. ముఖ్యంగా వసంతకృష్ణ ప్రసాద్ పరిస్థితి చూసాం, ఈ రాబోయే ఎన్నికల్లో అతనికి టికెట్ ఉండదని చెప్పేసి చెప్తానని, అతను పార్టీకి దూరంగా ఉంటానని కూడా చెప్పడం జరిగింది. కానీ అతనికి కూడా నిరసనలు వెల్లువెత్తా ఉన్నాయి. అక్కడ ఉన్నటువంటి బొమ్మసాని అక్కడ పార్టీకే రాజీనామా చేస్తానని కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా వసంతకృష్ణ ప్రసాద్ తో కలిసి పనిచేయడం ఏమాత్రం కూడా ఇష్టం లేదు, అతను పార్టీలో కొనసాగితే పార్టీ నుంచి రాజీనామా చేసి వెళ్ళిపోతాం అని చెప్పేసి కూడా ఆయన ఈరోజు చెప్పడం జరిగింది. అయితే ప్రస్తుతం అక్కడ పరిస్థితులు ఏం బాగాలేవు. ఎమ్మెల్యే తన ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు, అతనికి నచ్చిన వాళ్ళకి పదవులు ఇస్తున్నారు, నచ్చిన వాళ్ళకి అన్ని కట్టపెడుతున్నారని చెప్పేసి కూడా ఆ బొమ్మసాని చెప్పడం జరిగింది. అదేవిధంగా జోగి రమేష్ తీరు మాత్రం ఏమాత్రం బాగోలేదు, జోగి రమేష్ చాలా ఇబ్బందికరంగా ఉంది జోగి రమేష్ కూడా అని చెప్పేసి ఆ జోగి రమేష్ ని కూడా తీవ్ర విమర్శలు చేయడం జరిగింది జోగి రమేష్ పై కూడా. ముఖ్యంగా అదే ప్రస్తుతం ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ ఈ రకంగా ఆ పార్టీలో ఒక్కొక్కరిగా అసంతృప్తి వాదులు బయటకు వస్తూనే ఉన్నారు. ఈరోజు బొమ్మసాని నిన్న కొన్ని ప్రాంతాల్లో కూడా చూసాం, అందరూ కూడా ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా పనిచేస్తూ వ్యతిరేకంగా ఎమ్మెల్యేలు చేస్తున్నటువంటి పనుల్ని బయటపెడుతూ ఇటువంటి వారికి టికెట్ ఇస్తే మాత్రం పార్టీ గెలవదని చెప్పేసి కూడా వాళ్ళు స్పష్టంగా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మరి ప్రస్తుతమైతే ఇప్పుడు ఒక్కొక్క నియోజకవర్గంలో ఈ రకంగా ఎవరైతే ఈ విమర్శలు చేస్తా ఉన్నారో ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళు ఎవరైతే ఆ పార్టీలో ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నారో వాళ్ళందరూ గలం విప్పుతున్నటువంటి పరిస్థితి. మరి దీనైతే మరి అధిష్టానం మన దృష్టికి తీసుకొని ఖచ్చితంగా దీన్ని సద్దుమణగించకపోతే మాత్రం ఆ ప్రాంతంలో వైసీపీ మాత్రం తీవ్ర నష్టం వాటిల్లే అవకాశం ఉందని చెప్తా ఉన్నారు. ఎందుకంటే 2019లో మైలవరం నుంచి వైసీపీ అక్కడ ఘన విజయం సాధించింది. అయితే ఆ ప్రస్తుతం భవిష్యత్తులో గెలవాలంటే మాత్రం ఇవన్నీ పరిగణలోకి తీసుకోవాలని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి నాయకులు చెప్తా ఉన్నారు. ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. దీనికి ఒక చెక్ పెట్టాలని కూడా ఆ స్థానికంగా ఉన్నటువంటి వైసీపీ నాయకులు అయితే కోరుకుంటా ఉన్నారు. ఇప్పుడు సాంబ, మరోపక్క చూసుకున్నట్లయితే ఎమ్మెల్యే వసంత అదే విధంగా మంత్రి పైన కూడా ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేసి రాజీనామా చేయడం జరిగింది. సో వాళ్ళు స్పందించారా, ఎమ్మెల్యే కానివ్వండి మంత్రి కానివ్వండి, ఈయన రాజీనామాపై స్పందించారా? ప్రస్తుతం ఈయన కొద్దిసేపటి క్రితమే రాజీనామా చేశారు. రాజీనామా చేయటమే కాకుండా విమర్శలు కూడా చేయడం జరిగినట్టు వసంతకృష్ణ ప్రసాద్ పైన కానీ అదేవిధంగా మంత్రి జోగి రమేష్ మీద ఇద్దరి మీద కూడా విమర్శలు చేశారు. అయితే ప్రస్తుతం దీని మీద హైపాక్ టీం కూడా అసలు ఎందుకు రాజీనామా చేశారు, కారణాలు ఏంటి అనే అంశాలపై కూడా పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా బొమ్మసానితో మాట్లాడే ప్రయత్నం కూడా చేస్తున్నట్లుగా తెలుస్తా ఉంది. ఎందుకంటే ఎన్నికలు జరిగే వేళ ప్రశాంత వాతావరణంలో ముందుకెళ్ళాలి తప్పితే ఇట్లా విమర్శలు చేస్తూ ఒక పార్టీలోనే వర్గ విభేదాలు ఏర్పడితే పార్టీకి నష్టం వాటిల్లుతుంది. కాబట్టి దీనిపై దృష్టి పెట్టిన అధిష్టానం ఇప్పటికే కొంతమందిని దూతలను అక్కడికి పంపించినట్టుగా తెలుస్తా ఉంది. అయితే ప్రస్తుతం వాళ్ళని సద్దుమణికిచ్చే ప్రయత్నం అయితే చేస్తా ఉన్నారు. మరి బొమ్మసాని మాత్రం సత్యమీరా అంటున్నట్లుగా
తెలుస్తా ఉంది. ఎందుకంటే అక్కడ ప్రస్తుతం ఆ పరిస్థితులు రాజకీయంగా చాలా ఇబ్బందికరంగా ఉంది. ఎమ్మెల్యే తీరేం బాగాలేదు, అదేవిధంగా మంత్రి కూడా ఆ పరిస్థితి బాగాలేదు. వీళ్ళిద్దరు కూడా ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు, నియోజకవర్గాన్ని తీవ్రంగా భ్రష్టు పట్టిస్తున్నారని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతుంది. మరి దీనిపై అధిష్టానం ఏ విధంగా దృష్టి పెడుతుంది, మరి ఇప్పుడు అతను రాజీనామా ఆమోదిస్తున్నా, మరి ఒకవేళ బుద్ధగింపులు మొదలు పెట్టేసి ఏమన్నా అనుకూలంగా పోయేలా చేస్తున్నారనేది మాత్రం మరి కొద్దిసేపట్లో తెలిసే అవకాశం అయితే కనబడతా ఉంది. రైట్ సాంబా, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్.